పుట్టినరోజు, పెళ్లిరోజు, ఉద్యోగ విరమణ, వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8500390621. పువ్వులు పూసిన వేళ, జీవన పూజా వేళ, ప్రభునకు స్వాగతమీయ. జ్యోతులు వెలిగిన వేళ, పువ్వులు పూసిన వేళ, జీవన పూజా వేళ, ప్రభునకు స్వాగతమీయ. రండి రండి, అర్చన చేయగరండి, రండి రండి, ప్రార్థన చేయగరండి, రండి రండి, అర్చన చేయగరండి, రండి రండి, ప్రార్థన చేయగరండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తుని కృప, తండ్రి దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక ద్వారా పౌలు గారు చెబుతున్నారు, మనమందరము కూడా క్రీస్తు శరీరములోని విభిన్నమైనటువంటి అవయవాలం. క్రీస్తు మందలో చెందినటువంటి వాళ్ళమైన మనకు, క్రీస్తు శరీరములో విభిన్నమైనటువంటి అవయవాలమైన మనకు దేవుడు తప్పకుండా అనుగ్రహాలను, వరాలను ఇస్తాడు. ప్రతి ఒక్కరిని దేవుడు దీవిస్తూనే ఉంటారు అన్నది ఈరోజు మొదటి పాఠములో మనం వినబోతూ ఉన్నాం. అలా దేవుడిచ్చిన వరాలను వాడుకున్న వాళ్ళే నేడు మనం స్మరిస్తున్నటువంటి మన పాలక పునీతుడు అంతోనీ వారు. ఈరోజు మనం స్మరిస్తున్నటువంటి జాన్ క్రిసోస్టమ్ గారు దేవుడిచ్చినటువంటి వరాలను, అనుగ్రహాలను స్త్రీసభ నిర్మాణము నిమిత్తమై, పరలోక రాజ్యాన్ని నిర్మించడం కోసమై వారు వెచ్చించారు. ఈ పూజారంభమున ఆత్మ పరిశీలన చేసుకుంటున్నటువంటి ఈ సమయంలో అంతోనీ వారికి, జాన్ క్రిసోస్టమ్ గారికి వరాలను అనుగ్రహించినటువంటి ఆ దేవుడే మనలను కూడా దీవించారు, దీవిస్తూనే ఉన్నారని గ్రహిస్తూ దేవుడిచ్చినటువంటి ఈ ప్రతిభా పాఠవాలను, ఈ తెలివితేటలను, ఈ సిరి సంపదలను, వరాలను, అనుగ్రహాలను ఏ రీతిలో మనం ఉపయోగిస్తూ ఉన్నాం, స్త్రీ సభ నిర్మాణానిక, పరలోక రాజ్య స్థాపనకు మనం వాడుతూ ఉన్నామా, లేక సైతాను యొక్క రాజ్యాన్ని నిర్మించడం కోసం మనం ఉపయోగిస్తున్నామేమో ఒకసారి లోతుగా ఆత్మ పరిశీలన చేసుకొని మనలో ఉన్నటువంటి లోపాలను, దోషాలను పశ్చాత్తాప మనస్తత్వముతో దేవుని ఎదుట ఒప్పుకొని మున్ముందుగా కడు యోగ్య రీతిలో ఈ పూజా బలి నెరవేర్చుటకు మన పాపములను దేవుని ముందు ఒప్పుకుంటూ క్షమాభిక్ష వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరుడా, నీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను.
ఏలయనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని ఇది నా తప్పు నా తప్పు నా గొప్ప తప్పు అందుచేత నిత్య కన్యకయైన పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరుల మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయని ప్రతిమానుచున్నాము. అనంత ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చెను వాడు సువిశేషమందలి చుడుకువాడు. అనంత ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చెను వాడు సువిశేషమందలి దుర్గువాడు. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మన మీద దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్ల వేళల సమాధానం, భూలోక ప్రజలకు ఎల్ల వేళల సమాధానం. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, పునీత పాదువా పురియంతోనిని సుప్రసిద్ధ బోధకునిగాను నీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగాను ఏర్పాటు చేసితివి. క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలో అతడు మాకు అండగా నిలుచునుగాక. మేము ఎదుర్కొను జీవిత పరీక్షలయందు నీ ఆదరణను పొందగలుగునట్లు మాపై కృపజూపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు పాలన చేయు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మీ అందరును క్రీస్తు శరీరము, ప్రతి వ్యక్తియు దానిలో ఒక భాగమే. మొదటి పట్టణము పునీత చిన్నప్ప గారు కొరింతీయులకు రాసిన మొదటి లేఖ 12:12-14 మరియు 27-31 వరకు. పునీత చిన్నప్ప గారు కొరింతీయులకు రాసిన మొదటి లేఖ 12
12 వరకు 27 నుండి 31 వరకు క్రీస్తు పెక్కు అవయవములు గల ఒకే శరీరము వంటి వాడు పెక్కు అంగములతో కూడినను శరీరము ఒకటియే కదా. అట్లే యూదులమైనను అన్యులమైనను బానిసలమైనను స్వతంత్రులమైనను మనము అందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరములోనికి బప్తిస్మమును పొందితిమే. అందరమును ఒకే ఆత్మను గ్రోలిన వారమైతిమే. శరీరము ఒకే అవయముతో కూడినది కదా, అది పెక్కు అంగములతో కూడినది. కావున మీరు అందరూ క్రీస్తు శరీరము, ప్రతి వ్యక్తియు దానిలోని భాగమే. దేవుడు శ్రీసభలో మొదట కొందరిని అపోస్తలులుగాను పిమ్మట కొందరిని ప్రవక్తలను తదుపరి బోధకులుగాను ఆ పైన కొందరిని అద్భుతములు చేయి వారిని కాను తరువాత కొందరిని స్వస్థత కూర్చు శక్తి గల వారిని గాను కొందరిని ఉపకారములు చేయి వారిని గాను కొందరిని పాలకులుగాను కొందరిని వివిధములగు భాషలు మాట్లాడు వారిగాను నియమించెను. అందరును అపోస్తులులా, అందరును ప్రవక్తలా, అందరును బోధకులా, అందరును అద్భుతములు చేయుదురా. స్వస్థపరచు శక్తి అందరికీ కలదా. అందరును వివిధములగు భాషల్లో మాట్లాడుదురా. అందరును వాని అర్థమును తెలియజేయుదురా. కనుక శ్రేష్టమైన వరములను ఆసక్తితో ఆపేక్షింపుడు. అన్నింటికంటే శ్రేష్టమైన మార్గమును ఒకదానిని నేను మీకు చూపెదను. ఇది ప్రభువాక్కు. ఈశ్వరుడికి వందనములు. ఆది దేవుని ప్రజ్వల వాక్యం, ఇజ్రాయేలుల రాజ దైవం, యేసు దేవుని ఇంపైన వాక్యం, లోకాన్ని శాసించు ప్రేమ శాసనం. ఆది దేవుని ప్రజ్వల వాక్యం, ఇజ్రాయేలుల రాజ దైవం, యేసు దేవుని ఇంపైన వాక్యం, లోకాన్ని శాసించు ప్రేమ శాసనం. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనుగాక. పునీతలూకా గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత లూకా గారు వ్రాసిన క్రీస్తు శుభవార్త 7:11-17 వచనములు. అటు పిమ్మట యేసు నాయిను గ్రామమునకు వెళ్ళుచుండగా శిష్యులను గొప్ప జనసమూహములను ఆయన వెంట వెళ్ళుచుండిరి. యేసు ఆ గ్రామ ముఖద్వారమును ప్రవేశించినప్పటికీ జనులు ఒక యువకుని శవమును వెలుపలకు మోసుకుని పోవుచుండిరి. అతడు ఆ గ్రామమున గల ఒక వితంతువునకు ఏకైక కుమారుడు. ఆ గ్రామ ప్రజలు అనేకులు గుంపులు గుంపులుగా వెంట ఉండిరి. ఆ తల్లిని చూచి యేసు కనికరించి ఆమెతో, 7 వద్దమ్మా అని పలికి ముందుకు సాగి పాడెను తాకెను. వెంటనే దానిని మోయుచున్నవారు నిలిచిపోయిరి. అప్పుడు యేసు, చిన్నవాడా లెమ్ము అని నీతో చెప్పుచున్నాను అనెను. వెంటనే ఆ మరణించిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగెను. యేసు వాణిని తల్లికి అప్పగించెను. అందరూ భయభ్రాంతులై, మన మధ్య ఒక గొప్ప ప్రవక్త వెలసెను,
దేవుడు తన ప్రజలను దర్శింపవచ్చెను అని చెప్పుకొనుచు దేవుని స్తుతించిరి. యేసును గురించిన ఈ వర్తమానం యూదయా ప్రాంతములందంతటను పరిసర ప్రాంతములందు అంతటను వ్యాపించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగును గాక. ఈ సువిశేష భాగం బట్టి మన పాపముల నీవు పరిహరింపబడును గాక. ఆమేన్. ప్రియులకు దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, పూజారంభములో మనం ఆలకించినట్లు ఈరోజు మొదటి పాఠంలో దేవుడు తాను ఎన్నుకున్న తన ప్రజలను ఒంటరిగా విడిచిపెట్టారు. తాను ఏరి కోరుకున్న తన మందలోని గొర్రెలను వరాలతో దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. దేవుణ్ణి నమ్ముకున్న వారిని ఆయన పడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు, కృంగిపోనివ్వడు. ఈ అంశాలను ఈరోజు సువార్త ఆధారంగా మనం ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభువు నాయిను అనేటువంటి ఒక గ్రామములోనికి అడుగు పెడుతూ ఉండగా మునుముందుగా మనం గమనించాల్సింది, ప్రభువు గ్రామములోనికి అడుగు పెడుతూ ఉండగా గ్రామములో ఉన్న మృత్యువు గ్రామము నుండి బయటకు వెళ్ళిపోతూ ఉంది. క్రీస్తు ప్రభువు ఎవరు అంటే నేనే జీవం అని పలికాడు ఆయన. క్రీస్తు జీవము, జీవపూర్ణుడు. ఆ జీవపూర్ణుడైనటువంటి ప్రభువు ఎక్కడ అడుగు పెడితే అక్కడ మరణం ఉండదు, మరణం బయటికి వెళ్ళిపోతూ ఉంది. ఈరోజు ఆరాధనకు వచ్చిన మనమందరం కూడా ప్రభుని ప్రార్థించాల్సింది, ప్రభువా, జీవపూర్ణుడు అయినటువంటి నీవు నాయిను అనేటువంటి ఆ గ్రామంలోనికి అడుగుపెట్టి మృత్యువును, మృత శృంఖలాలను నువ్వు ఏ విధముగా అయితే బయటకు పారద్రోలావో నా కుటుంబములోనికి రా తండ్రి, నా హృదయములోనికి, నా జీవితములోనికి రా. ఎన్నో చీకటి శక్తులు, సైతాను బంధనాలు, మృత సమానమైనటువంటి ఆలోచనలు నా హృదయములో ఉన్నాయి. ప్రభువా, ఈ వాక్యము ద్వారా నాలోనికి వస్తున్నందుకు నీకు స్తోత్రం. దివ్య సప్రసాద రూపంలో నా వద్దకు వస్తున్నందుకు నీకు స్తోత్రం. దివ్య సంస్కారాల ద్వారా నాలోనికి వస్తున్నందుకు నీకు వందనాలు. గురువుల ద్వారా నన్ను పలకరిస్తూ ఆశీర్వదిస్తూ నన్ను తాకుతున్నందుకు, నాలోనికి వస్తున్నందుకు నీకు స్తోత్రాలు. ప్రభువా, నీ సన్నిధిలోనికి వచ్చిన మాలో ఎలాంటి మృత భావాలు ఉండకూడదు, అమృత భావాలు ఉండాలి. అందుకనే ప్రభువు ఈ మాటలు చెప్తున్నారు, బలిపీఠ సన్నిధిలోనికి నీవు వచ్చినప్పుడు ఎటువంటి మనస్పర్ధలైనా మీలో మీకు ఉన్నప్పుడు వాటన్నిటినీ కూడా బయటే వదిలిపెట్టి రావాలి, క్షమించుకోవాలి, మరిచిపోవాలి. ఏలైనా నీవు వస్తున్నది జీవము గల దేవుని దగ్గరకు, నీవు వచ్చినది శాంతి స్వరూపుడైనటువంటి ప్రభువు వద్దకు. అందుచేత ప్రభువు దగ్గరికి వచ్చేటప్పుడు ప్రియమైన దేవుని బిడలారా, పునీత పౌలు గారు చెప్పినట్లుగా ఎఫెసి పత్రిక 4:30-31 ఏ విధమైన ద్వేషభావము మీ మధ్య ఉండరాదు, ఏ విధమైన ద్వేషభావము మీ మధ్య ఉండరాదు. కారణం, మనం జీవము గల దేవుని దగ్గరికి వచ్చాం. మృత సమానమైన ఇటువంటి మాటలు కానీ, ఆలోచనలు కానీ, చేతలు కానీ మనలో ఉండరాదు. ఏంటి మృత సమానమైనటువంటి చేతలు అంటే, ఒకనొక గ్రామమున ఒకడు పాల వ్యాపారం చేస్తూ ఆ వచ్చినటువంటి వెన్నను ఎంత కేజీ అని చెప్పి అమ్ముతుండేవాడు బేకరీ వాడికి, లేకపోతే కిరాణా కొట్టు వాడికి. ఆ వెన్నను తీసుకున్నటువంటి ఆ కిరాణా షాపు ఆయన, ఇది ఎంత బాబు కేజీ వెన్న, ఓకే అయితే ఇదిగో ఈ కేజీకి సమానమైనటువంటి కేజీ పంచదార తీసుకో అని ఇచ్చేవాడు. వీరిద్దరి మధ్య ఈ వ్యాపారం ఇలా సాగుతూ ఉండేది కొన్నాళ్ళుగా. ఒకనొక రోజున ఈ అబ్బాయి నాకు అమ్ముతున్నటువంటి ఈ వెన్న నిజంగా కేజీ ఉందా లేదా అని డౌట్ వచ్చింది ఈ కిరాణా వ్యాపారికి. కొలిచాడు, కేజీ లేదు, 100 గ్రాములు తక్కువ ఉంది. ఫిల్ట్ పట్టుకుని అడిగాడు ఈ కిరాణా వ్యాపారి, ఇన్నేళ్లుగా నీవు నన్ను మోసం చేస్తున్నావన్నమాట, 100 గ్రాములు తక్కువ ఉన్నటువంటి ప్యాకెట్ నాకు ఇచ్చి నా దగ్గర నీవు 100 గ్రాములు ఎక్స్ట్రా తీసుకుంటున్నావు, నీవు మోసగాడివి అని ఫిల్ట్ పట్టుకుని దబాయించినప్పుడు ఈ వెన్న వ్యాపారి చెబుతూ ఉన్నాడు, అయ్యా, నేను నీ అంత ఉన్నతమైనటువంటి వాడిని కాదు, డబ్బులున్నవాడిని కాదు,
నీవు ప్రతిసారి నాకు ఇస్తున్నటువంటి ఆ కేజీ పంచదార ప్యాకెట్నే నేను బరువు చూస్తూ కొలుస్తూ దానికి తగ్గ వెన్నను నీకు అమ్ముతున్నాను. ఈరోజు నేను 100 రూపాయలు 100 గ్రాములు తక్కువ వెన్న నేను అమ్ముతున్నానంటే, నీకు ఇస్తున్నానంటే, దానికి ఎవరు దొంగలో ఎవరు దొరలో నీవే నిర్ణయించుకోవాలి. ఇంతకుముందు నాకు ఇచ్చినటువంటి ఆ కేజీ పంచదారలో నీవు 100 గ్రాములు తక్కువ వెయ్యబట్టే ఈరోజు నీవు 100 గ్రాములు తక్కువ వెన్నను నీవు తీసుకుంటున్నావు. తప్పు నాదా నీదా తీర్మానించుకోవాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, నేటి సభ్య సమాజంలో నాదా నీదా తప్పు, నువ్వా నేనా ఎక్కువ తక్కువ అని భావిస్తున్నటువంటి నేటి ప్రపంచంలో మనమందరం ఆలోచన చేసుకోవలసింది. దేవుడి దగ్గరికి వచ్చాము, నువ్వు నేను గొప్ప తక్కువ కాదు, మనం ఎవరి ముందు ఉన్నాము, ఎవరి వద్దకు వచ్చాము, ఎవరిలా మారాలనుకుంటున్నాము, ఎవరిలా ఉండాలని ఆ ప్రభువు కోరుకుంటున్నాడు. యావే దేవుడు అంటున్నాడు, మీ దేవుడునైన నేను పవిత్రుడను, మీరు పవిత్రులుగానే ఉండండి. కారుణ్య జూబులీ సంవత్సరంలో మనం అనేక మార్లు మాట్లాడుకుంటున్నటువంటి ఆ మాట, మీ తండ్రి వలె పరిపూర్ణులై ఉండండి. మనం పోల్చుకోవలసింది మనతో మనం కాదు, ఆ దేవుడితో, మనం సృష్టించినటువంటి సృష్టికర్తతో మనం పోల్చుకోవాలి. అందుచేత జీవం ప్రవేశిస్తున్నప్పుడు నయీను గ్రామంలో మరణం వెళ్ళిపోతుందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు మన హృదయంలోనికి జ్ఞానస్నానం ద్వారా ఇతరత్ర సంస్కారాల ద్వారా వచ్చినప్పుడు ఎటువంటి మృతభావాలున్నా చూపులు, ఆలోచనలు, మాటలు, చేతలు, మోసపూరితమైనటువంటి ద్వేషభావాలు ఏమున్నా అన్నీ బయటకు వెళ్ళిపోవాలి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు. ఇది మున్ముందుగా మనం ధ్యానించుకోవలసిన మొట్టమొదటి అంశం. ఇక రెండో అంశం, యేసు ప్రభువు ఆ ఊరిలోనికి అడుగు పెట్టి పెట్టగానే మంచి శకునం ఏమి ఎదురు కాలేదు, ఒక శవం ఎదురొచ్చింది. శకునాలను చూసి ఆగిపోని క్రీస్తు ఇక్కడ మనకు కనబడుతున్నారు. మనం అందరం కూడా నమ్ముకున్నది మూఢనమ్మకాలు, మూఢాచారాలు, శకునాలను, వివిధ విధమైనటువంటి ఆచారాలను కాదు, మనం నమ్ముకున్నది ఆ క్రీస్తు భగవంతుణ్ణి. క్రీస్తే నాకు మరణము, నాకు జీవము, నాకు లాభదాయకమని పౌలుతో కలిసి ఏకీభవించిన వాళ్ళం మనం అందరము కూడా. ఇక్కడ ఒక శకునాన్ని, ఒక శవాన్ని చూసి ప్రభువు ఆ ఊరిలోనికి ఎందుకు అడుగు పెట్టాడు, ఆ కార్యాన్ని ఈ శవాన్ని చూసి ఆపుకోలేదు ప్రభు. తన ప్రేషిత కార్యం నెరవేర్చుకోవడానికి ఎన్ని మూఢాచారాలు, మూఢనమ్మకాలు, ఆటంకాలు, ఎన్ని శకునాలు ఎదురైనా తండ్రి మాట, తండ్రి చిత్తం నెరవేర్చుకోవడానికి దూసుకుని ముందుకు వెళ్ళిపోయాడే తప్ప శకునాలను చూసి మడమ తెప్పని క్రీస్తు ప్రభును మనం చూస్తూ ఉన్నాము. ఇందాక మనం మాట్లాడుకున్నట్లు ఇక్కడున్న మనం అందరము కూడా ఎందుకు వచ్చాము, నా దేవుడు పవిత్రుడు, నేను పవిత్రంగా ఉండాలి అని అనుకునే వచ్చామని అనుకునే ఈ సంఘములను జాయిన్ అయ్యాము, అనుకునే జ్ఞానస్నానం స్వీకరించాము. అలాంటప్పుడు శకునాలను చూసి వెన్ను చూపకూడదు, మడమ తిప్పకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు చెందని ముహూర్తాల విషయంలోనైతేనేమి, శకునాల విషయంలోనైతేనేమి, ఇతరత్ర క్రీస్తుకు చెందని ఆచార వ్యవహారాల విషయంలోనైతేనేమి మనం జాగ్రత్త వహించాలి. మంచి కార్యం చేయడం కోసం శకునాలను చూసుకున్న వారు ఏనాటికి దేవుని బిడ్డలము కాము. మన పని మనం మంచిదా చెడ్డదా, ఈ రెండు విషయాలే. మిగతావన్నీ కూడా సైతానుకు సంబంధించినటువంటి కార్యాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనలను నిందించేవాళ్ళు, మోసగించేవాళ్ళు, పక్కనే ఉండి గోతులు తవ్వేవారు బోల్డ్ మంది ఉంటారు. ఇది అందరి మనందరి జీవిత అనుభవం. కానీ నువ్వు ఓడిపోయేటప్పుడు నీ భుజం తట్టి ప్రోత్సహించే ఒకే ఒక్క స్నేహితుడు ఉంటారు. ఆ స్నేహితుని మనం గమనించాలి మన జీవితంలో. ఆ నిజ స్నేహితుడే క్రీస్తు ప్రభువు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వంకలు, సాకులు, వేలెత్తి చూపించేవాళ్ళు మన మధ్య మనకైన వాళ్ళే చాలామంది ఉంటారు. ఒకనొక పెద్ద ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి చెబుతూ ఉన్నాడు, డాక్టర్ గారండి, మా ఆవిడకు సరిగ్గా వినబట్టం లేదండి. డాక్టర్ గారు అన్నారు, నిజంగా వినబట్టం లేదా, ఆ చెవుడు ఎంత మోతాదులో ఉందో చూడు. అంటే నాకు తెలియదండి మరి అంటే. సరే డాక్టర్ గారు ఒక ఉపాయం చెప్పారు, ఈసారి నీ భార్య దగ్గరికి వెళ్ళి ఒక 20 అడుగుల దూరంలో నుంచి ఒక మాట చెప్పు. ఏంటి? ఈరోజు కూరయం ఉండేవు అని అడుగాను. ఈరోజు కూరయం చేసావు 20 అడుగుల దూరంలో నుంచి, అట్నుంచి ఏమి రాలా. అయితే ఈసారి 10 అడుగుల ముందు నుంచి అడుగు, ఏం కూర చేసావు ఈరోజు అని.
అటునుంచి మళ్ళా ఏమి రాలా. మా ఆవిడికి బ్రహ్మచవుడు అనుకున్నాడు. ఇంకా దగ్గరికి వెళ్ళి వంటగది అక్కడ ఉంది, ఈ పక్క నుంచి ఏం కూర ఉండేవాడు. మూడోసారి, ఏమండి ఇన్నిసార్లు అడుగుతున్నారు, మూడుసార్లు చికెన్ కూర ఉండేనని చెప్పాను కదా అని భార్య. తప్పులెన్ను వారు తమ తప్పులు ఎరుగరు. ఈ ఇతడు, ఈ భర్త డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈవిడికి చెవుడుందని కంప్లైంట్ ఇవ్వడానికి పోయాడు. నిజానికి చెవుడున్నది ఎవరికి ప్రియమైన దేవుని బిడ్డలారా? నిందలు, విమర్శలు, విరలెత్తి చూపడాలు నేటి సభ్య సమాజంలో ఇంట బయట చాలా సహజమైపోయింది. కానీ ఒక విషయం గమనిద్దాం, ఇలా వెన్నుపోటు పొడిచేవాళ్ళు, మోసపుచ్చేవాళ్ళు, నిందలు వేసేవాళ్ళు పాడెకు వెనక ఉన్న జనం బోల్డ్ మంది. ఈరోజు మనం చూడాల్సింది మన విధి అవన్నీ కాదండి. మన వెనకాతల ఉండి మనల్ని వెన్నుపోటు పొడిచే వాళ్ళని కాదు మనం చూడాల్సింది. ఇదంతా టైం వేస్ట్. మనం చూడాల్సింది మన ముందున్నటువంటి ఆ అద్భుతమైనటువంటి శక్తి. ఏ అద్భుతమైన శక్తితో అయితే మన పాలక పునీతుడైనటువంటి అంతోని వారు అన్నన్ని అద్భుతాలు చేశారో, చేస్తున్నారో, చేయబోతున్నారో, ఆ అద్భుత శక్తి వైపు మనం చూడాలి. అందుకే మనం ఈనాడు ఇక్కడికి వచ్చాం. చాలా మటుకు మనం కాలయాపన చేస్తూ ఉంటాము వారిని, వీరిని, వెనకాతల ఉన్న వారిని చూస్తూ. కానీ మనం ఈరోజు ఆ ప్రభు వంక చూడాలి. ఆయనను పొడిచిన వాని వంక చూసిన వాడు దీనిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడనే వాక్యం పలుకుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ఆ ప్రభువుని, ఆ సతాధిపతితో కలిసి పొడిచిన వాళ్ళమే. మన పాపము ద్వారా మనం సాక్ష్యం ఇవ్వాలి, ఆ దేవుని వైపు చూడాలి. అద్భుత అంతోని వారు ఆ క్రీస్తు కోసం సాక్ష్యం పలుకుతున్నట్లుగా మనందరం కూడా సాక్ష్యం పలకాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుచేత మన ధ్యేయం, పౌలు గారు చెప్తున్నారు, నేను ధ్యేయం వంకకు సూటిగా పరిగెడుతున్నాను, పందెపు బహుమానాన్ని గెలుచుకోవడం కోసమే ఈ నా పరుగు. ఉత్తుత్తు పరుగు కాదు, నామకా వాస్తే పరుగు కాదు, ఏదో పరిగెత్తాలి కదా, ఏదో బ్రతకాలి కదా అని కాదు నేను బ్రతుకుతున్నది. నిజంగా ఆ జీవపు పందెపు బహుమానం, జీవపు కిరీటం పొందడం కోసం ఈ నా పరుగు అంటూ పౌలు గారు అంటున్నారు. చివరిగా ఒక మాట, యెషయా ప్రవక్త 50వ అధ్యాయము 7-9 వచనాలలో చెప్తున్నట్లుగా, ఆ దేవుడు, మనం వచ్చినటువంటి ఈ దేవుడు ఎటువంటి వాడంటే మనలను ఆదుకునే దేవుడు, మనలను సమర్థించే దేవుడు, మనకు తోడై ఉన్న దేవుడు. మనలను ఆదుకునే దేవుడు, మనలను సమర్థించే దేవుడు, మనకు తోడై ఉన్న దేవుడు. చిన్నవాడా లెమ్ము అని పాడిని తాకి చనిపోయినటువంటి ఆ యువకుని లేపినట్లుగా ఎక్కడున్న మనందరినీ ఈనాటి దివ్య బలి పూజలో యోగ్య రీతిలో పాలు పంచుకుంటూ నిజంగా హృదయము తెరిచి అర్థించే ప్రతి ఒక్కరిని, ప్రార్థించే ప్రతి ఒక్కరిని చిన్నవాడ లెమ్ము అన్నట్లుగా ప్రభువు ప్రతి ఒక్కరిని కూడా మన దుఃఖపు తెరల నుండి లేపబోతూ ఉన్నాడు. మనం ఏ సమస్యలతో అయితే బాధపడుతున్నామో వాటన్నిటి నుండి మనల్ని లేవనెత్తబోతున్నాడు ప్రభు. ఇది దేవుడు చేస్తున్నటువంటి అద్భుతం. ఆ విధవరాళి దగ్గరికి వెళ్ళి 7వ వద్దమ్మా అని ఒక చల్లటి మాట చెబుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మన దగ్గరికి వచ్చి చేస్తే ఈ రెండు కార్యాల్లో ఏదో ఒకటి చేయవచ్చు, రెండూ చేయవచ్చు. ఒకటి, ఓదారుస్తూ ఉన్నాడు ఆ తల్లి దగ్గరికి వెళ్ళి, ప్రభు 7వ వద్దమ్మా, మనం ప్రార్థించగానే దిడులన ప్రభు వచ్చి నీకు అడ్డుగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిస్తాడని అనుకోవద్దు. ప్రభు యొక్క ప్రణాళిక ప్రకారం జరుగుతుంది అంతా కూడా. ఒక్కొక్కసారి ప్రభు ఈ మాటల ద్వారా ఆ యొక్క వితంతువును ఓదార్చుతున్నట్లుగా, 7వ వద్దమ్మా, కడత చెందవద్దమ్మా, దిగులు చెందవద్దు బాబు అని ఓదార్చవచ్చు. లేదా ఆ యువకుడిని, ఆ పాడిని తాకి సజీవంతో మరణించిన వాడిని లేపినట్లుగా లేపనూవచ్చు మన పతనమైన స్థితి నుండి. అందుచేత ప్రభు తప్పనిసరిగా ఈరోజు మొదటి పాఠంలో మనం ధ్యానించినట్లుగా ఆయన మీ శరీరానికి శిరస్సు, ఆ శరీరంలో మనమందరం కూడా అవయవాలం. ఏ ఒక్కరం బాధపడినా, ఏ ఒక్క అవయవం బాధపడినా ఆ శిరస్సు బాధపడుతుంది. మనం బాధపడుతూ ఉంటే చూస్తూ ఊరుకునే దేవుడు కాదు ఆయన. గాయాలకు కట్టు కడతాడు, చికిత్స చేస్తాడు, దీర్ఘకాలం ఆత్మశక్తితో జీవించే అనుగ్రహాన్ని మనకు ప్రసాదిస్తాడు. అలా దీవించమని ఈనాటి పూజాబలిలో మన పాలక పునీతుడైన అంతోని వారి ప్రార్థనా సహాయాన్ని అర్థిస్తూ ఈ పూజాబలిలో ప్రార్థన చేసుకుందాం. దేవాది దేవుడు మనందరిని దీవించి కాపాడునుగాక. ఆమేన్. నన్ను నీకు అర్పించు నా యేసువా,
నీ వాకిట నిలిచాను నా దైవమా, నన్ను నీకు అర్పించనాయేసువా. నీ వాకిట నిలిచాను నా దైవమా, నిరుపేదను కడు దీనను నా కాంక చేకొనుమా. నన్ను నీకు అర్పించనాయేసువా, నీ వాకిట నిలిచాను నా దైవమా. తను మనసు నీకెరుకే, నాలోని అణువణువు నీ కొరకే. తను మనసు నీకెరుకే, నాలోని అణువణువు నీ కొరకే. నేనంకితం దేవని సేవకే, నా కాంక చేకొనుమా. నన్ను నీకు అర్పించనాయేసువా, నీ వాకిట నిలిచాను నా దైవమా. నీకు సుగంధ పరిమళ ద్రవ్యములు ఇవ్వాలనే ఉంది నాయగలో. నీకు సుగంధ పరిమళ ద్రవ్యములు ఇవ్వాలనే ఉంది నాయగలో. ఘనమైన కాంతగా నీ ముంగిట నా మరిని నిలిపావులే. నన్ను నీకు అర్పించనాయేసువా, నీ వాకిట నిలిచాను నా దైవమా. నిరుపేదను కడు దీనను సహోదరి సహోదరులారా, మీరు నేను కలిసి ప్రేమతో అర్పించి అర్పణ ఆ తండ్రి అయిన దేవునకు అంగీకార యోగ్యమగునట్ల ప్రార్థించండి. మన ప్రయోజనం కొరకును, వారి పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరుణ ద్వారా ఇవన్నీ చూపించనుగాక. ఓ ప్రభువా, పునీత అంతోని వారి స్మరణ సందర్భమున మేము నీ పీఠంపై ఉంచిన అర్పణములను స్వీకరింపుము. ఈ బలి ద్వారా నీ పునీతిని మహిమపరచిన నీవు ఆ బలినే ఈరోజు నిర్వహించు మాకు పాపక్షమాపణను నీ కరుణను బహుమానముగా దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట
యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ శ్రీ సభకు పునీత అంతోని వారిని ఆనందముతో స్మరించుకొను అవకాశమును దయచేయుచున్నావు. అతని పుణ్య జీవితమును మాకు ఆదర్శముగా ఇచ్చుచున్నావు. అతని దివ్యబోధన వలన విశ్వాసములో పెరుగుదలను అతని ప్రార్థనా ఫలితమున సంరక్షణను కలుగజేయుచున్నావు. కావున దూతలతో పునీతులతో ఏకమై నిరంతరము మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా. పరిశుద్ధులు 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 ప్రభువు. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు ఎప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నడిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకునుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ప్రకాశ అగ్రపీఠాధిపతిని, గురువులందరితో కూడా మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానముగుదమనే నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునుడు. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకును. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్యగు మరియమాతతోను, ఆమె మహావిరక్త భర్తయ్యగు పునీత జొజప్పగారితోను, పునీత అపోస్తులతోను, మా పాలక పునీతులైన పునీత అంతోని వారితోను, పునీత జాన్ క్రిసోస్టమ్ గారితోను, ఆది నుండి నీకు సేవ చేసిన సకల పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడుగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రభుని ఆరాధించున్నటువంటి సమయంలో ఇదిగో ప్రభువా, నేను లేవలేని స్థితులు పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. దేవునికి సమర్పించుకుందాం. రెండు చేతులు పైకెత్తి ఆ ప్రభుని ప్రార్థన చేసుకుందాం. అద్భుత అంతోని వారి ప్రార్థన సహాయములో మనలను సమర్థించే దేవుడు, మనకు తోడై ఉన్న దేవుడు, మనలను ఆదుకునే దేవుడు మనందరినీ తాకబోతూ ఉన్నారు. మనము ఏ పాపపు స్థితి నుండి చోటు నుండి లేవలేకపోతున్నామో ప్రభువు మనలను తాకబోతూ ఉన్నారు. ప్రభుతో మనసిప్పి మాట్లాడుదాం. ఓ ప్రభువా, ఈ బలహీనత నుండి నేను లేవలేకపోతున్నాను, ఈ వ్యసనం నుండి నేను లేవలేకపోతున్నాను తండ్రి. ఇదిగో ఆ చిన్నవాడైనటువంటి యువకుణ్ణి నీవు లేపినట్లుగా నన్నును, నా కుటుంబాన్ని, నా బిడ్డలను, నా జీవితాన్ని కూడా లేపు తండ్రి అని ప్రార్థన చేద్దాం. ఇదిగో ఆ వితంతు నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు
ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపముల పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపముల పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల ప్రేమ విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంటి ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థతనందును. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మనలను నిత్య జీవములకు నడిపించి కాపాడును గాక. ఆమేన్. ఉత్తమ మనస్తాప జపము. సర్వేశ్వర స్వామి, దేవర వారు మితిమీరి లేని సకల మేలుల స్వరూపులై ఉండటం వలన సకల వస్తువుల కంటే మీ మతకముగా ప్రేమించుచున్నాను. మీకు నా పాపముల చేత ద్రోహము చేసినందు వలన మహామనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒకనాటికి ఇటువంటి పాపములను చేయనని నిండు మనస్సుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమెన్. ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని వసగే ప్రేమ చిహ్నంలో కొనరాయే దైవజనమ. ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని వసగే ప్రేమ చిహ్నంలో కొనరాయే దైవజనమ. ప్రేమమయుని యేసు ప్రభుని, ప్రేమమయుని యేసు ప్రభుని. ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని వసగే ప్రేమ చిహ్నంలో కొనరాయే దైవజనమా. దేవుని రూపం కరుణ జీవం తపములు తీర్చే పుణ్యపీఠ, దేవుని రూపం కరుణ జీవం తపములు తీర్చే పుణ్యపీఠ. లోకనరారే దైవ జనమా, శిలువధారి యేసు ప్రభుని, శిలువధారి యేసు ప్రభుని. ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని వసగే ప్రేమ చిహ్నంలో కొనరాయే దైవజనమా. క్రీస్తు
క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి, ఓ మంచి చేసువా నా ప్రార్థన విని అవధరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మేము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతులలో దొరకనట్లు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతలతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక, ఆమేన్. ప్రియులకు సహోదరి సహోదరులారా, పునీత అంతోని వారి నవదిన ప్రార్థనలు మనం జపించుకుందాం. సాధు స్వభావమును దయార్థ హృదయమును గల పరిశుద్ధుడవగు పునీత అంతోని వార అనంతమైన సోదర ప్రేమ చేతను దైవ ప్రేమాగ్ని జ్వాల చేతను ప్రకాశించు మీరు ఈ లోకములో ఉండగానే ఏ ఇతర పునీతులకు లేని అద్భుతములు చేయు శక్తిని పొందితిరే. అద్భుతములు మీ మాటకై వేచి ఉండ బాధల్లో నుండి వారి కోరికలను తీర్చుటకై ఆ మాటలు పలుక మీరెల్లప్పుడూ సిద్ధమని మాకు తెలియను. నిరాశలో ఉన్నవారు మిమ్మల్ని ఉద్దేశించి చేయు ఆవేదనతో నిండి ప్రార్థన ఎన్నడూ వృధా కాలేదు. రోగులకు స్వస్థత కూర్చితిరి, బాధల్లో నున్న వారికి ఉపశమనం నసుగుతిరి, పోగొట్టుకున్న వాటిని తిరిగి దయచేస్తుంది, గాయపడిన హృదయములు మీకు మరపెట్ట మరణించిన వారిని సైతము జీవవంతులుగా చేస్తుంది. అనేక అద్భుతములు చేయి వరము పొందిన పునీత అంతోని వార దృఢ నమ్మకముతో మీ పరిశుద్ధ స్వరూపము చెంత మోకరించి వేడుకొనిచున్నాము. మా కోరికలు నెరవేరినట్లు సహాయపడండి. మిమ్ములను ఆశ్రయించిన వారికి మనవులను దయచేయువారా, మానవుల పట్ల ఎల్లవేళ దయా కనికరములు ప్రదర్శించు అంతోని వారా, మీ హస్తములలో కదలి ఆడుటకు ఇష్టపడు దివ్యవాణి యేసుని చెవులలో ఈ మా దీన ప్రార్థనలను మృదువుగా ఉచ్చరించిన మాత్రమున మా కోరికలు నెరవేరును. ఈ మా కోరికలు మా ఆత్మలకు శ్రేయస్కరంగా ఉండొచ్చు, అవి నెరవేర ఒక్క మాట పలకవలసినదిగా కృతజ్ఞతా భావంతో మేము వేడుకొనుచున్నాము, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడినగాక, నీ రాజ్యము వచ్చినగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు, మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపు, మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపు. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు నీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమున యేసు ఆశీర్వదింపబడిన వారికి. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మలమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. పితా పుత్ర పవిత్ర ఆత్మలకు మహిమ కలుగును గాక. పునీత అంతోని వారి ప్రార్థన. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, దయ చూపుము మాపై దయ చూపుము, లోకం యొక్క పాపములను పరిహరించడు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్లైన యేసువా. లోకం యొక్క పాపములను పరిహరించడు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్లైన యేసువా. లోకం యొక్క పాపములను పరిహరించడు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్లైన యేసువా. పునీత అంతోని వారా, శూరత్వము గల మేపరి, కష్టపడు వారికి సంతోషము కలిగించు వారును, పాపాగ్ని చల్లార్చు వారును, ఉన్నత పరమండల మందుండు వారు నిన్న పితైన సర్వేశ్వరుడు, ఈ కన్నీటి కాలువలని దురితముల తర్వాత దరిద్రుడైన మాకు మోక్షానందము దయచేయనట్లు ప్రార్థించండి.
యేసునాథుని వాగ్దత్తములకు మేము పాత్రులమగునట్లు పునీతంతోని వారా మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదము. పితయైన సర్వేశ్వర, నీ తిరుసభ పునీతంతోని వారి జ్ఞాన సహాయమున సుస్థిరముగా ఉండినట్లును, నిత్యానందం అనుభవించుటకు మేము పాత్రులమగునట్లును, నీ సేవకుడైన పునీత అంతోని వారి నామమును కొనియాడు మేము. వారి పుణ్యమాతృకను అనుసరించి మోక్షరాజ్యములో చేరుడుకు అనుగ్రహము దయచేసి నీ పరిశుద్ధ సభకు సంతోషము రప్పించవలనని దేవర వారిని ప్రార్థించుచున్నాము. ఈ విన్నపములను మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. పునీతంతోని వారి ప్రార్థన సహాయములు దేవాది దేవుడు మనందరినీ దీవించబోతున్నారు, తాకబోతున్నారు. నయ్యను గ్రామములో ఆ పాడెను తాకి చిన్నవాడ లెమ్ము అని పలికి ఆ యువకుని సజీవముగా లేపినట్లుగా మనందరినీ ప్రభువు లేపుతున్నటువంటి సమయంలో యేసయ్య నీకే ఆరాధన, మెస్సయ్య నీకే ఆరాధన అని ప్రభుని ఆరాధించున్నటువంటి సమయంలో ఇదిగో ప్రభువా, నేను లేవలేని స్థితులు పరిస్థితులు ఎన్నో ఉన్నాయి, దేవునికి సమర్పించుకుందాం. రెండు చేతులు పైకెత్తి ఆ ప్రభుని ప్రార్థన చేసుకుందాం. అద్భుత అంతోని వారి ప్రార్థన సహాయములు మనలను సమర్థించే దేవుడు, మనకు తోడై ఉన్న దేవుడు, మనలను ఆదుకునే దేవుడు, మనందరినీ తాకబోతున్నారు. మనము ఏ పాపపు స్థితి నుండి చోటు నుండి లేవలేకపోతున్నామో ప్రభువు మనలను తాకబోతున్నారు. ప్రభుతో మనసిప్పి మాట్లాడుదాం. ఓ ప్రభువా, ఈ బలహీనత నుండి నేను లేవలేకపోతున్నాను, ఈ వ్యసనం నుండి నేను లేవలేకపోతున్నాను తండ్రి. ఇదిగో ఆ చిన్నవాడైనటువంటి యువకుణ్ణి నీవు లేపినట్లుగా నన్నును, నా కుటుంబాన్ని, నా బిడ్డలను, నా జీవితాన్ని కూడా లేపు తండ్రి అని ప్రార్థన చేద్దాం. ఇదిగో ఆ వితంతువు, ఆ విధవరాలు వద్దకు ప్రభు వెళ్ళి ఏడవ వద్దమ్మా అని ఓదారుస్తూ ఉన్నారు. ఎన్నో సమస్యలతో, బాధలతో, భారాలతో ప్రభు దగ్గరికి వచ్చాము. ఆ వితంతువును ఓదార్చినట్లుగానే ప్రభు మనలను ఓదారుస్తూ ఉన్నారు. ప్రభుని ఆరాధిద్దాం. ఈ క్షణంలో బలమైన యేసయ్య నామాన్ని స్మరిస్తూ ఆరాధించుకుందాం. ఆరాధనా ఇమ్మానుయేల్
అందరము ఎరుగెత్తి నీకే ఆరాధనా, 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 నీకే ఆరాధనా. నా యేసయ్యా, 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 నా యేసయ్యా. నీకే ఆరాధనా, 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 నీకే ఆరాధనా. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వరా, పునీత పాదువా పురి అంతోని వారిని స్మరించుకొనుచు పరమ విందులో పాల్గొని వారందరూ స్వర్గము నుండి నీ దివ్యశక్తిని పొందుదురుగాక. వారి విశ్వాసము బలపడి పెంపొందునుగాక. తద్వారా నీవు మాకు అనుగ్రహించిన విశ్వాసవరమును పదిలముగా కాపాడుకొనుచు నీవు నిర్ణయించిన రక్షణ మార్గములో పయనించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పుణ్యాత్ముడైన పునీతంతోని వారిని ఈ లోకములోని అద్భుత వరములతో నింపిన సర్వేశ్వరుడు స్తుతింపబడునుగాక. విశ్వాసముతోను నిరీక్షణతోను ప్రభు పేరిట సమావేశమై ఈ ఆరాధనలో పాల్గొంటున్న మిమ్ము ఆ దేవుడు ఆశీర్వదింతురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పవిత్రాత్మ వరముల ద్వారా తిరుసభ ప్రార్థన ద్వారా మనలను అనుగ్రహించుచున్నారు. వారు మిమ్మలను సమృద్ధిగా ఆశీర్వదింతురుగాక. మీరు ఎచ్చోటను ఎల్లవేళలను పిశాచి తంత్రోపాయముల నుండి రోగబాధల నుండి అన్ని ఆపదల నుండి కాపాడబడుదురుగాక. మీ అందరికీ సర్వేశ్వరుడు తన సమాధానము వసుకుదురుగాక. ఇవన్నీ క్రీస్తునాథుని ద్వారా నెరవేరునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితాపుత్ర పవిత్రాత్మదేవుని ఆశీర్వాదములు సదాకాలం మీకు తొడగునుగాక. ఈ దైవారాధన సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ప్రియులగు సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈనాటి ఈ పూజావళిని మరి గత వారం నేను ప్రకటించినట్లుగా కెప్టెన్ భాస్కర్ గారు దేవుడు తనకు చేసినటువంటి మేలులను తలంచుకుని ఈ పూజారాధనను మరి దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా ఈ లైవ్ ప్రోగ్రామ్ను వారు స్పాన్సర్ చేశారు. దేవుడు వారికి చేసినటువంటి మేలులు ఉపకారాలకు తలంచుకుంటూ మరి వారి సతీమణి వారి బిడ్డలు కుటుంబం ఇక్కడ ఉన్నారు. మరి దేవునికి కృతజ్ఞతగా ఈ పూజావళిని సమర్పిస్తున్నారు. మీకు తెలుసు పారాదీప్ పోర్టులో మరి అతి పెను ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవలసినటువంటి ఆ యొక్క స్థితి నుండి అంతోని వారి ప్రార్థన ద్వారా భగవంతుడు వారిని కాపాడినందుకు పొందిన మేలులకు కృతజ్ఞతగా ఈ లైవ్ టీవీ ప్రోగ్రామ్ను మరి దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా వారు అర్పించినందుకు మరి కెప్టెన్ భాస్కర్ గారికి వారి కుటుంబ సభ్యులకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీలో ఎవరైనా సరే ఇలా ఈ
టీవీ ప్రోగ్రాంలో మీరు పొందినటువంటి మేలులకు కిందన స్క్రోలింగ్ వస్తూ ఉంటుంది. మీ పేరు అంటే మీరు సమర్పిస్తున్నట్లుగా మీరు పొందినటువంటి మేలులకు ఒక దివ్య బలి పూజను సమర్పించాలనుకుంటే ఒక దివ్య బలి పూజకు 8,000 రూపాయలు స్పాన్సర్ చేయాల్సి వస్తుంది. మీలో ఎవరైనా ఆ విధంగా పొందిన మేలులకు కృతజ్ఞతగా ఈ దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా మీరు 10 మందికి దేవుని యొక్క వాక్యాన్ని ఈ దివ్య బలి పూజను అందించాలి అని అనుకుంటే ఆరాధన మందిరం దగ్గర ఉన్నటువంటి ఆ పర్సన్స్ దాన్ని సంప్రదించండి. మరి మీరు పేర్లు ఇచ్చినట్లయితే మరి వారు ఎప్పుడైతే అనుకూలంగా ఉంటారో ముందుగానే మీకు ప్రకటించడం జరుగుతుంది. ఆ విధంగా మీ ద్వారా మీ కుటుంబం ద్వారా అనేక మంది ఈ యొక్క ప్రోగ్రామ్ను తిలకించిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ దివ్యవాణి. గాడ్ బ్లెస్ యూ. పుట్టినరోజు, పెళ్లిరోజు, ఉద్యోగ విరమణ, వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8500390621.